సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. Because of Indian soldiers, in the Yogur Kalan, and the Pisanabar
తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి సైనికులు మన దేశానికి దొరబడితే భారత ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు? చైనా సైనికులు ఈ దేశంలో దొరబడలేదు అంటున్నారు. అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు ఇంకొన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే చైనా సైనికులు మా బోర్డర్లో మా భూభాగానికి మా భారతదేశ భూభాగానికి రాకపోతే మరి 20 మంది భారత సైనికులు ఎందుకు చనిపోయారు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మేమే కాదు ఈ దేశం ప్రశ్నిస్తుంది, ఈ దేశం అడుగుతుంది అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఊరికే చనిపోరు కదా, మరి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఒక జూట ఆరోపణ, ఒక అబద్ధమైన ఆరోపణ చేస్తా ఉన్నారు. చైనా నుండి నిధులు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు వస్తున్నాయట. అరే సిగ్గుపడాలే మిస్టర్ రవిశంకర్ ప్రసాద్. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మర్చిపోకు, ఈ రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మర్చిపోకు. నువ్వు ఒక డూప్లికేట్ స్వతంత్రవాదివి, నువ్వే మనకు చెప్పేది సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏది ఏమైనా సోదరులారా, ఈరోజు రాజకీయాలు మాట్లాడక రాలేదు కానీ మరింత స్పష్టంగా జయశంకర్ గారు కానీ ఇంకో మినిస్టర్ కానీ, హోమ్ డిపార్ట్మెంట్ సంబంధిత మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ పొంత లేని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి పూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మున్సిపల్ ఫ్లోరిడా పెద్దలు గౌరవనీయులు దుర్గాయ్య గారు మాట్లాడాలని కోరుతున్నాను. వీర జవాన్లకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు నిందులు అందరికీ నమస్కారాలు చెప్తూ వారు పిల్ల పాపలను భార్యలను కుటుంబ సభ్యులను వదులుకొని మన భారతదేశం కొరకు మన సైనికులు ఎంతో పోరాటం చేస్తున్నారు. వారు బార్డర్ మీద లక్షలాది మంది భార్య పిల్లలను కుటుంబాన్ని దూరం ఉంచుకుంటూ సంవత్సరం ఒక్కసారి కూడా కుటుంబ సభ్యుల దగ్గరికి రాకుండా బార్డర్ మీద ఉండి మనకు సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. వారికి మన అందరము నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వాళ్ళు చనిపోవడం బాధాకరం, వాళ్ళను చైనా చంపడం కూడా చాలా బాధాకరంగా ఖండిస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తున్నారు. సైన్యం యొక్క వీరోచిత పోరాటంలో అసలు మాసిన భారతదేశ జవాన్లకు కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ వర్గాల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తెలుగు పేరకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి వారు ఆత్మకు శాంత కలగాలని, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురైన సోనియా గాంధీ గారు ఈ సందర్భంగా చేసిన డిమాండ్లకు ఈ రోజు వరకు కూడా మరి ప్రధాని స్థాయిలో కానీ ప్రధాని కానీ హోమ్ మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ ఇంత ఒక బాధ్యతాయుతమైన జవాబు చెప్పలేకపోయినమాట వాస్తవం. మరి ఈ విధంగా ఉన్నట్టయితే మరి చైనా కూడా మరి భారత అంతర్భాగంలో చూసిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఎన్నో సంవత్సరాలుగా మైనస్ పార్టీలో మన భూభాగాన్ని కాపాడుతున్న వీర సైనికులకు తోడ్పాటుగా మరి భారతదేశం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మరి వారి మరోసారి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ జై జవాన్. ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు మన భారతదేశం యావత్ భారతదేశంలో మరియు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు జీవనన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భారత్ చైనా సరిహద్దులో గల గాల్వన్ వ్యాలీలో జరిగిన దుర్ఘటనను మనము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇప్పటికి కూడా మన కర్నల్ సంతోష్ బాబు గారితో పాటు ఇంకా 19 మంది అమర జవాన్లు అమరులయ్యారు. వారి ఆ పవిత్రమైన ఆత్మలకు శాంతి చేకూరాలని యావత్ భారతదేశం తరఫున మన కాంగ్రెస్ పార్టీ పిలుపునియడం కూడా మేము గర్విస్తున్నాము. అదేవిధంగా ఈ మన భూమి నుండి మన భారత్ భూభాగం నుండి చైనాని తరిమి కొట్టడమే మన లక్ష్యంగా చేసినప్పుడే ఈ చనిపోయిన అమర వీరులందరి ఆత్మ పవిత్రమైన ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. హిందుస్థాన్ మే మహోత్తరమ సోనియా గాంధీకి నానే దేశ్ సరహదో పే జో హమారే జవాన్ షహీద్ హుయే హై దేశ్ కి హిఫాజత్ కే లియే హమ్ ఉన్ షహదా కో అల్లాహ్ సే దువా కర్తే హై ఉన్కి ఆత్మా కో శాంతి దే ఔర్ ఉన్కి ఖాన్దాన్ కో సబ్ర జమీల్ అతా ఫర్మాయే
मैं आवाम से ये बोलना चाहता हूँ कि हालिया दिनों में 70 साल में कांग्रेस पार्टी ने देश को मजबूत किया। हम अमन शांति चाहते हैं। अगर पड़ोस के मुल्क हमको कमज़ोर समझते हैं तो उनकी नादानी है। हम जो है सबक सिखा सकते हैं। अगर बार बार छेड़ने पर हम उनकी राजधानी में हिंदुस्तान का तिरंगा लहराएंगे। हम 125 करोड़ पूरे हिंदुस्तान मुत्तहिद है। हमारे पास जो है हर वो सलाहियत हमारे पास है। आज हमारा हिंदुस्तान दुनिया के सुपर पावर ममालिक में शुमार होता है। हम कोई कमज़ोर नहीं है। हम जब वक्त आता है तो सारे हिंदुस्तानी 125 करोड़ मुत्तहिद हो जाते हैं और अपना सर से कफन बांध कर हम आपके सरों की हिफाजत करते हैं। मैं जो मौका दिया गया है और जो हमारे मोहतरमा सोनिया गांधी जी हमें जो पैगाम दी है हम उसको पूरे हर हिंदुस्तान के हर शहरी तक पहुंचाएंगे और जो हुकूमत को जो है ये बोलेंगे कि हम मुत्तहिद हैं और हम आपके साथ हैं। खुदा हाफिज़। जय हिंद। మేరకు యావత్ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనిక ప్రజలకు 2 నిమిషాలు మౌనం పాటించాలి. మనకు జాతి పట్ల భారతదేశం పట్ల ఉన్న ప్రేమాభిమానములను ఏకకంఠంతో ముక్తకంఠంతో చాటి చెప్పాలని పిలుపునిచ్చిన మేరకు ఈరోజు జగిత్యాల పట్టణం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వాతంత్రోద్యమం నుండి మొదలుకొని నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ విషయంలో పట్ట ఏ రోజు కూడా వెనక్కి తగ్గలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మరణం చేసుకుంటూ గతంలో పట అధికారం ఉన్న సమయంలో పట చైనా దురాక్రమణ నుండి మొదలుకొని పొరుగు దేశమైన పాకిస్తాన్ దురాక్రమణ వరకు కూడా తరిమి కొట్టిన ఘనత భారతదేశానికి ఉంది. ఈరోజే కాదు, ఈరోజే ఒక బిల్డింగ్ నిర్మాణము చేసి దానికి రంగులు కూడా వేసే పరిస్థితి లేని ఈ ప్రభుత్వము మరి ఏం మాట్లాడుతుంది? మేమే భారతదేశ రక్షణకు మేమే కంకణపత్రం అంటుంది. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా భారతదేశ రక్షణే ధ్యేయంగా ప్రాణాలు అర్పించిన నాయకులు గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ రక్షణ కోసం ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బార్డర్లో ఏ విధంగానైతే సైనికులు పోరాటం చేసి అసూరు బాధిస్తుంటూ దేశ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జవాన్ల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన తెలంగాణకు చెందిన కల్నో సంతోష్ బాబు మరణం వీరని లోటుగా పేర్కొంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞత చేస్తున్నాను. జై. కంటికి కొలుపు లేకుండా భారతదేశ ప్రజల కోసం బార్డర్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మొన్న చైనా భూభాగంలో చైనా దేశీయులు మన భారత భూభాగంలో చొరబడి మన జవాన్లను నిజంగా మట్టుపెట్టడం బాధాకరమైన విషయం. నిజంగా అమర జవాన్లందరికీ మా కాంగ్రెస్ పక్షాన మేము ధన్యవాదాలు అర్పిస్తూ చైనీయులు మన దేశంలోకి చొరబడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వమైనా కేంద్ర మంత్రి శాఖలైన చర్చ జరిపి మన సైన్యానికి పూర్తి దిశానిర్దేశంతో చెప్పి వారిని తరిమికొట్ట దిశగా భారత ప్రభుత్వం ముందంజ చర్య తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ సంతోష్ బాబు గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. ఇటీవలే మరణించిన 20 మంది సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి కుటుంబాలకు మా భగవంతుడు ధైర్య సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి మన భారత యువత అందరూ కూడా సంతోష్ కుమార్ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. భారతదేశం మీద ఏ దేశము గణేషిడా కానీ వాళ్లకు తీవ్రమైన బుద్ధి చెప్పడానికి భారత సిద్ధంగా ఉన్నారు అని సందర్భంగా హెచ్చరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ పిలుపులకి కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.